ఆర్టీవీ ప్రస్తుతం మనం హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోని గోషామహల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ అజదుద్దీన్ ఓవైసీ, మరోపక్క బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత వాళ్ళ క్యాన్వసింగ్ గురించి అసలు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. ఇక్కడ మీరు ఓల్డ్ సిటీలో ఉంటున్నారు అన్నారు కదా, ఇక్కడ గత 40 ఇయర్స్గా ఎంఐఎం పార్టీయే ఉంది. సడన్గా మాధవి లత గారు వచ్చారు బీజేపీ నుంచి. ఒక్కసారిగా అసదుద్దీన్ ఓవైసీ ఏమైనా భయపడ్డారంటారా? సడన్ గా టెంపుల్స్ కి వాటికి వెళ్తున్నారు కదా, దీనిపై మీరు ఏమంటారు? ఖచ్చితంగా భయపడ్డారండి. ఒక లేడీ వచ్చింది మనకు, మన ఏరియాకు మంచి చేయాలని వచ్చింది. సరే ఓకే, చెయ్యాలి, మంచి చేయాలనే ఉంది మాకు కూడా, చేస్తే బాగానే ఉంటుంది. ఎప్పటికీ 40 సంవత్సరాల నుండి అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళే, వాళ్ళ ఫ్యామిలీయే ఉంది. కాకపోతే ఇప్పుడు ఆమె లేడీ వచ్చింది కదా, ఆమె కూడా చాయిస్ ఇవ్వాలి, మంచి చేస్తుందేమో చూడాలి అన్న ఉద్దేశం మాకుంది. అంటే ఇప్పుడు ఆయన భయపడ్డారంటారా అసదుద్దీన్? ఖచ్చితంగా భయపడ్డారండి, భయపడే కదా టెంపుల్కి వెళ్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి ప్రచారం చేయలే, ఇట్లాంటి ప్రచారం ఎప్పుడు ఇక్కడ చేయలే. మాధవి లత గారి ప్రచారం ఎలా అనిపించింది? బాగుందండి, ఆమె మాటలు కానీ ఆమె ఏదన్నా చేస్తుందేమో అన్నట్టు, మా ఓల్డ్ సిటీకి మంచి చేస్తుందేమో అన్న ఓప్ అయితే ఉంది. ఒక లేడీ కదా, ధైర్యంతో వచ్చింది కాబట్టి మంచి చేస్తుందని ఓపు ఉంది అండి మాకు. మరి కేసులు ఇవన్నీ పెట్టొద్దండి, తప్పు అది. కేసు అసలు పెట్టొద్దు. కేసు ఎందుకు పెట్టాలండి? ఆమె ఏం చేసింది? నేరం చేసిందా? ఏం పాపం చేయలేదు కదా. కాకపోతే బురకా ఉంది కాబట్టి వాళ్ళు ఓటు దొంగత ఓట్లు వేస్తారు కాబట్టి అట్లా వేయొద్దు, మంచిగా నిజాయితీగా వేయాలని చెప్పింది ఆమె, అంతే. అంటే మీరు సపోర్ట్ చేస్తున్నారన్నమాట? ఎస్, సపోర్ట్ అయితే ఖచ్చితంగా చేస్తున్నామండి. మాధవి లత గారు వచ్చాక అజదుద్దీన్ ఓవైసీ గారు భయపడ్డారంటారా? ఏం భయపడరు, మంచిగా గట్టి ముస్తేనే మాకు అందరు బాగుండాలని కోరుకుంటున్నాం మేము, మంచిగా ఉండాలి. వాళ్ళ అక్క నుంచి ఎవరు భయపడి మనకు ఏం సంబంధం, ఆమె రావాలని మాకున్నారు కోరిక. అంటే కరెక్ట్ గా అజదుద్దీన్ ఓవైసీ గారు ఇంతకు ముందు ఎప్పుడు గుళ్ళు గోపురాలు తిరగలేదు, ఇప్పుడు తిరుగుతున్నారు, అదే ఎట్లా అనిపిస్తుంది దీనిపై మీకు? ఏం మాకంత అంత తెలియదు, ఎండు తిరుగుతుండో మనకు, మళ్ళీ ఆయన ఎండుకు తిరుగుతుండో మాకు తెలియదు కదా. ఆయన పద్ధతి ఏమున్నా, నేను వస్తున్నావు నువ్వు వస్తావు, నేను వస్తున్నావు నువ్వు, ఇదే పాట పడుతున్నారు వాళ్ళు. అంతే, వీళ్ళు రావాలని మేము కోరుకుంటున్నాం. ఎవరు వచ్చి ఏం చేస్తున్నారు అని, అందరూ మంచిగా ఉండాలని మనం చెప్తాం, వాళ్ళు అట్లా చేస్తారు. మనం 40 సంవత్సరాలుగా ఒకే పార్టీ ఇక్కడ ఉంది కదా, సో సడన్ గా ఒక కొత్త లేడీ వచ్చేవారికి భయపడుతున్నారా? పడుతున్నారు కానీ రావాలి, ఆమెనే మంచిగా ఉంటుంది మనకు అందరికి, అందరు బాగుండాలని కోరుకుంటున్నాం మేము, అంతే సార్. థ్యాంక్ యూ. మే అశోక్ కుమార్, ఉత్తర ప్రదేశ్ కా రహనే వాలా హూ, హైదరాబాద్. యహాన్ జో హై కి డిప్టీ కర్తా హూ రాధా కుంజ్ మే, जो कि इधर बीजेपी का सांसद जो है माधुरी लता दो बार घूमने के लिए आ गई, और लेकिन इस दूसरा सांसद जो है नसरुद्दीन ओवैसी हैं, एक बार भी घूमने नहीं आए और न देखे कि हमारी जनता को क्या परेशानी है, क्या नहीं परेशानी है, ये देखना चाहिए. हम लोग उतने दूर से यहाँ आते काम करने के लिए, कोई भी हम लोग को धमकाने लगता, कोई भी कुछ बोलने लगता, इसके लिए तो उन लोग को सांसद को थोड़ा एक्शन तो लेना चाहिए ना, और क्या बोल सकते. कभी भी उन्हें नहीं आया कैनवेसिंग के लिए? अभी कैनवेसिंग में तो मैं जब से ये देख रहा हूँ कि कोई वो घूमने के लिए इधर नहीं आए. उधर आए होंगे तो मैं नहीं बता सकता, लेकिन यहाँ चकनाबाड़ी में जो है कि एक दिन में देखा नहीं, मैं तो 24 घंटा यहीं पे रहता हूँ. लेकिन माधुरी लता जो है कि दो बार इधर घूमने के लिए आई, जनता से भी मिली, अब आगे क्या प्रोसेस है भगवान जाने. माधवी लता गार వచ్చాక అజదుద్దీన్ ఓవైసీ గారు ప్రచారంలో ఎక్కువ స్పీడ్ పెంచిండ్రు, టెంపుల్స్ కూడా వెళ్ళిండ్రు, అయితే ఏమైనా భయపడి చేసిండ్రంటారా? భయపడి చేశారు, చేయాలి, ఎట్లయినా చేయాలి, టెంపుల్కి వెళ్ళాలి. మాధవి తల్లత ముందు వాళ్ళు బీజేపీ వాళ్ళే వెళ్ళాలి, ప్రతి ఒళ్ళు వెళ్తారు, మస్జిద్కి వెళ్తారు, టెంపుల్కి వెళ్తారు. కానీ ఈ ఫస్ట్ సారి ఓవైసీ చాలా ప్రచారం చేశారు, ఎందుకంటే మాధవి లత గురించి, ఎందుకంటే ఆయన అయితే ఇప్పటికి ఇక్కడ రాలే. ఈసారి మన ఏమంటారు మంగళాటు ఇంకా నా ఇక్కడ సైడ్ కూడా వచ్చి రాళ్ళు, ఎందుకంటే ఎప్పుడు ఇక్కడైతే వన్ సైడ్ పోలింగ్ అవుతుంది బీజేపీకి, వేరే జగాలు ఎక్కడ అవుతుందో మనకు తెలియదు అని చాలా ప్రచారం చేస్తున్నారని తెలిసింది మనకు కూడా. రికింగ్ విషయంలో కూడా కొంచెం గొడవలు అయినాయి కదా, ఈ హిజాబ్ తీసిండ్రు, కేసు తీసిండ్రు, దానిపై ఎట్లా? మొత్తం అది వేస్ట్, వాళ్ళు చేసిన దోజనం మనం చెప్పలేము. వాళ్ళు ఎంతైనా ఏమైనా చేసుకోండి, ఎవరు ఎంతైనా చేస్తే కూడా అంతే అవుతుంది, అది వేస్ట్. వాళ్ళు చేసి కూడా వేస్ట్, ఎంతైనా చేస్తే అక్కడ సైడ్ రిగ్గింగ్ చేసింది, కానీ ఇక్కడ సైడ్ మన దగ్గర ఏం నడవదు రిగ్గింగ్. ప్రతి చోట రిగ్గింగ్ నడుస్తుంది అంటారు, కానీ ఇక్కడ సైడ్ ఎక్కడ నడవదు.
చూసి కేస్ చేయడం కరెక్ట్ అంటారా కాదంటారా రాంగ్ అది కేస్ చేయడం ఇప్పుడు ఎజాబ్ వేసుకొని ప్రతి జగల ఇక్కడ ఆఫీసులో పోతే పేజ్ చూడాలి కదా పేజ్ చూడకుండా ఎట్లా ఇస్తారు వేస్తారా కదా అంతే కదా అది అది రాంగ్ అది ఏదో కేస్ చేయడం బీజేపీ వస్తుంది మేడం ఛాన్స్ ఉంది అంటే మాధవిలత వచ్చాక అజ్దుద్దీన్ ఓవైసీ అనే పర్సన్ ఈ టెంపుల్స్ కి వాటికి ఎక్కువగా వెళ్ళారు ఇంతకు ముందు లేదు అధికారంలో ఉన్నామన్న దీంతో సడన్ గా ఒకేసారి టెంపుల్స్ కి వెళ్ళడం వల్ల ఆయన భయపడేవన ప్రచారం చేశారా भयपड़े उन्होंने डर के तो प्रचार करे मगर क्या है उन्होंने पहले सीट मिलती थी तो उन्होंने हर गली हर मोहल्ला नहीं घूमते थे अभी माधवी लता जी को सीट देने की वजह से उन्होंने हर गली हर कोना कोना भी घूमे मंदिर के बाहर ठहरे हर चीज करे उन्होंने मतलब उनको इतना डर लग रहा था कि उन्होंने उनकी सीट उनके पास रहती या नहीं रहती बोल के उनको वो था उनको पूरा हिजाब इश्यू पैन केसेस वैसा कदा माधवी लता गार पैन एमंटार मैडम उन्होंने एक कैंडिडेट है कैंडिडेट को वो रहता कुछ देखने के लिए उनको रहता अनोन पर्सन को नहीं रहता वो देख सकते मतलब क्या है बोलते वो हर चीज पे एफआईआर बुक करना वो करना गलत है उन्होंने जो भी है जो भी सच के बारे में बात करे जो भी पूछे उन्होंने अब जिंदे आदमी को वहाँ पर डेट बोल के बता रहे डेट आदमी को जिंदा बोलकर बता रहे वहाँ पर वो जो है वो प्रूफ करे उन्होंने आप माधवी लता आप वीडियो में देखे शायद ना तो उन्होंने बता रहे थे कि एक लेडी को बता रहे थे उन्होंने सामने आके बोल रहे थे मेरा वोट नहीं है बोल के वहाँ पर लिस्ट में बता रहा था डेट हो गए बोल के बता रहा था वहाँ पर ऐसा कम ऐसा कितने की वोटर्स वो करे अब वो क्या है कितने भी फोकस वोटर्स करे वो बहुत करे अभी अभी फोकस वोटर्स वहाँ पर कटिंग होना डिजिटल वोटर चलना अभी जैसा अपने को राशन कार्ड पर कैसा डिजिटल होता ना आइज का वो करने से इलेक्शन हुआ तो अच्छा रहता मैडम ये वोटिंग करने से वेस्ट है MIM पार्टी ఇక్కడ 40 ఇయర్స్ నుంచి ఉంది ఎప్పుడూ ఎక్కువగా ప్రచారం జరగలేదు అని చెప్పేసి ఇక్కడ ప్రజలు అంటున్నారు కానీ సడన్ గా ఒకేసారి మాధవిలత గారు రావడం వల్ల ఈ అజ్జుద్దీన్ ఓవైసీ గారు ఎక్కువగా ప్రచారం చేయడం టెంపుల్స్ కు వెళ్ళడం అలాంటివన్నీ చేశారు దానిపై మీకు ఏమనిపిస్తుందండి భయపడిండు మేడం ఆయన అందుకే వచ్చిండు అంత భయపడి వచ్చిండు ఇప్పుడు తన ఎప్పుడు రాలేదు 40 సంవత్సరాల్లో ఇప్పుడు భయపడండి ఇక్కడ జరిగిందండి క్యాన్వాసింగ్ మరి ఎట్లాండి ఆయన క్యాన్వాసింగ్ ఆయన చేసిండు మాధవిలత క్యాన్వాసింగ్ ఏ మంచిది బేగం బజార్లో 100% మాధవినే వస్తుంది ఇంకా అంటే నిన్న కేసెస్ కూడా ఐనే మాధవిలత గారి మీద ఇట్లా హిజాబ్ చెక్ చేసిండు ఐడెంటిఫికేషన్ రిగ్గింగ్ జరుగుతుంది అని చెప్పేసి ఆ కేసెస్ ని మీరు ఎట్లా చూస్తున్నారు ఆ కేసెస్ కరెక్టే అంటారా అదే మేడం ఫేస్ చూపెట్ దాంట్లో ఏం ప్రాబ్లం లేదు అందరు చూపెట్టాలి ఓటింగ్ వస్తే ఐడెంటిటీ మనకు చూపెట్టాలి మన ఫేస్ దాచుకుంటే ఏముంటది అందరు మా మార్వాడిలో ఉంటది హిందూలో ఉంటది అందరు గుంగట వేసుకుంటారు ఫేస్ చూపెడతారు కదా ఓటింగ్ వేసేటప్పుడు అట్లానే ముస్లిం కూడా తీసి చూపెట్టాలి అది అవసరం లేదు ఇట్లా చూపెట్టండి అది ఏం తప్పు లేదు మాధవి జనాలకి చాలా జాగృతి చేసింది అదే మీరు రావాలి ఓట్ వేయాలి జనానికి ఎప్పటిదాకా ఏం తెలియదు ఉండే ఇది ఎంపీ ఎలక్షన్ ఇది ఒట్టిగా ఎమ్మెల్యే ఎలక్షన్ కార్పొరేట్ ఎలక్షన్ అని తెలుసు మళ్ళీ ఎంపీ ఎలక్షన్ అది ఏం తెలియదు కదా ఆమె ప్రచారం చేసింది పదయాత్ర చేసింది ఇంటికి ఇంటికి వెళ్ళింది అందుకోసం పబ్లిక్ జనాలు కూడా బయటికి వచ్చినారు ఓటేసినారు అంతే అంటే ఇప్పుడు కేసులు కూడా వేసిండ్రు కదా హిజాబ్ పైన హిజాబ్ ఇష్యూ ఐడియా ఉందా ఆబ్వియస్లీ మేడం యూ హ్యావ్ టు చెక్ కదా యూ హ్యావ్ టు చెక్ కదా ఆబ్వియస్లీ మనం ఆధార్ కార్డ్ చేస్తాం ఫోటో తీసుకుంటాం కదా ఫోటో చూపించాలి కదా ఎలక్షన్ ఆఫీసర్కి మళ్ళీ పాన్ కార్డ్ చేస్తాం దాంట్లో కూడా ఆఫీస్ ఫోటో ఉంటుంది కదా ఫోటో చూసి మనం చెప్పాలి వారు వెరిఫికేషన్ చేసిండు ఆబ్వియస్ ఎలక్షన్ కమిషన్ కూడా ఫోటో చూసుకోవాలి మళ్ళీ దానికి వెరిఫై చేయాలి కదా అది ఆబ్వియస్ కరెక్ట్ మేడం కేసు వేసిండ్రు కదా దానిపై కేసు పైన ఏమి ఉంటుంది మేడం ఎన్ని కేసులు ఉన్నాయి ఫస్ట్ కేసు ఆమెది ఫస్ట్ కేసు అది బాణం నుంచి వచ్చింది ఆమె కూడా చెప్పింది కదా ఆబ్వియస్లీ ఇంటర్వ్యూలో నా కేసు ఫస్ట్ కేసు బాణం నుంచి వచ్చింది అదే శుభకార్యం అది అదే శుభకార్యం కేసు ఏమైనా వస్తుంది పోతూనే ఉంటాయి మాధవిలత గారు వచ్చాక అజ్జుద్దీన్ ఓవైసీ గారు భయపడ్డారా అందుకే ప్రచారంలో కొంచెం ఎక్కువ స్పీడ్ పెంచారా ఏం మేడం వాళ్ళేమో అక్కడ లోల్సీట్ పోయినాం పోయితే ఆయనకు పోలింగ్ బూత్ మీద క్యాండిడేట్ కి పోయినారు ఏమైనా ఉందా ఆయనది దౌర్జన్యం ఆయనది ఎందుకంటే బోకస్ ఓట్లు ఆయన చాలా మా దగ్గర ఏమో 7:30 అది చేసేసినారు పోలింగ్ ఏం ఇయ్యలే ఒక ముస్లామే వచ్చింది ఆమె కోడ్ కూడా వందింది కానీ ఏం ఇయ్యలేదు ఇప్పుడు ప్రచారంలోకి అజ్జుద్దీన్ ఓవైసీ గారు టెంపుల్స్ కూడా వెళ్ళిండ్రు ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా దీనిపై ఏమనిపించింది ఎందుకంటే మేడం అట్లా చూపిస్తుండు
ఇగో మన గుడి ఏమో సెక్రటరేట్ లో గుడి పొలగొట్టినారు, మస్జిద్ కూడా పొలగొట్టినారు. అప్పుడు ఏం చెప్పలే, ఆమె ఏం చెప్పలే. బాబ్రీ మస్జిద్ గురించి చెప్తాడు మొత్తం. వాళ్ళు ఏంటంటే ఈ మన ఆల్ ఓవర్ ఇండియాలో ముస్లిం వాళ్ళకి గుమ్రా చేస్తున్నారు వాళ్ళు. ఏం లేదు వాళ్ళది. కేసు కేసుల పైన ఏమంటారు మాధవి లత గారి పైన, హిజాబ్ కేసు వేసిండ్రు కదా. కేసు అంటే మేడం అది చాలా, మన రేవంత్ రెడ్డి మన అపోజిషన్ ఆయన, ఆయన హోనా కావాలని చేస్తున్నాయన, ఇట్లా ఏం లేదు దాని మీద. ఓ జో మాధవి లత ఆనే కే బాద్ అజుద్దీన్ ఓవైసీ కా కెన్వాసింగ్ బహుత్ స్పీడ్ మే థా, క్యూ ఐసా. देखो मैडम असदीन ओवैसी साहब का तो कैनवेजिंग बहुत सारा बहुत ही बहुत स्पीड था. देखो लगभग मैं जब तक इलेक्शन में मैं देख रहा हूँ एक महीने से, यहाँ पर कभी भी MIM की कैनवेजिंग गाड़ी जो लगाते हैं ना कभी नहीं देखा मैं. फर्स्ट टाइम MIM की गाड़ी यहाँ पर देखा कुशमल में, अभी तक नहीं देखा, अभी देखा. असदीन ओवैसी साहब का जो कैनवेजिंग है बहुत फास्ट था. उन्होंने जो गली नहीं जाना था वो गली भी आप वो गए उन्होंने. 40 साल में पहले कभी नहीं गए थे वो लोग कैनवेसिंग करे उन्होंने. अब उसी प्रकार माधवी बता मैडम भी जो है, माधवी बता मैडम भी जो है कैनवेसिंग अच्छा करे उन्होंने. अब से नहीं, इलेक्शन से नहीं, पहले कई साल से उन्होंने कैनवेसिंग करे. यहाँ पर भी बहुत बार आए उन्होंने. क्या क्या परेशानी है क्या नहीं सब कुछ देखे माधवी मैडम यहाँ पे. थोड़ा कल तो हिजाब का बारे में केस हुआ, आप कैसे देखते हैं. मैडम हिजाब के बारे में केस हुआ करेक्ट है, हिजाब के बारे में केस हुआ. आप बोल रहे सही बात है. आप पासपोर्ट बताने पासपोर्ट ऑफिस जाते हैं आप फेस स्कैन करा देना, कराते या नहीं कराते मैडम. तो उसी प्रकार आप इलेक्शन वोट डाल रहे हैं, आप डेमोक्रेसी के लिए वोट डाल रहे हैं आप, तो आपको फेस स्कैन कराना जरूरी है नहीं है. मैं आपको क्वेश्चन कर रहा हूँ मैडम, फिर आप केस क्यों डाल रहे हैं मैडम. ये आपको आप ये असदीन ओवैसी साहब को भी बोलना आप ये, क्योंकि फेस कंपलसरी स्कैन होना यहाँ पे है. गोशामल डिवीजन में हर बूथ में हर किसी को फेस स्कैन हुआ वोट डाला गया. उसी प्रकार ओल सिमटे में भी फेस स्कैन होना कंपलसरी जरूरत है मैडम. देखो मैडम बुरका डालने के बाद में कौन आ रहा कौन जा रहा क्या कौन वोट डाल रहा कैसा मालूम पड़ता मैडम बताइए. मालूम पड़ता नहीं मालूम पड़ता. तो फेस स्कैन होना जरूरी है मैडम, बहुत जरूरी है. మాధవి లత గారు ఇంతకు ముందంతా లేనప్పుడు ఎప్పుడు కూడా లాస్ట్ 40 ఇయర్స్ నుంచి అజుద్దీన్ ఓవైసీ గారు ఆ పార్టీ గాని ఎక్కువగా ప్రచారం చేయలేదు, కానీ ఈసారి మాధవి లత గారు రాకతో ఎక్కువ ప్రచారం చేశారు, తర్వాత టెంపుల్స్ తిరిగారు అని అంటున్నారు. దీనిపై మీరు ఏమంటారు. అట్లా ఏం లేదు, అజుద్దీన్ ఓవైసీ పార్టీ ఉన్నది కదా MIM పార్టీ, ఎప్పటికీ పబ్లిక్ లా ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఇట్లా ప్రచారం చేయడానికి అవసరం లేదు, కానీ మళ్ళా వాళ్ళతో బాగా మంది ప్రేమ చేస్తారు వాళ్ళకి. అట్లా అది ఇట్లా మీడియాలో చూపెడతాను, కానీ అట్లా ఏం లేదు మాధురి లత. అది హిజాబ్ ఇష్యూ పైన కూడా కేసులు వేసిండ్రు, దీనిపై ఏమంటారు మీరు. హిజాబ్ అంటే వాళ్ళ అది అది కదా, వాళ్ళు కావాలంటే పెడితే కావాలి, లేకుంటే లేదు. లత చెప్పడది అవసరం లేదు కదా. అది మధులకి ఏమన్నా చెప్పాలి అంటే అది తప్పు కదా. ఎవరంటే వాళ్ళకి ముస్లిం ఎక్కువ మంది ఉన్నది వాళ్ళు హిజాబ్ పెట్టారు, ఎక్కువ మంది వేస్తారు, అది వాళ్ళది అది ఉన్నది కదా. ఇది లత చెప్తున్నది బీజేపీ క్యాండిడేట్ తప్పు చెప్తున్నారు. దానిపైన మళ్ళీ ఆ కేసుల పైన కూడా నిన్న మళ్ళీ తిట్టారు, సో తన తిడితే మళ్ళీ తన కేసు వేసారు, దానిపై ఏమంటారు. అది అది రాంగ్ కదా, నీ ఎవరితో పోయి నీ హిజాబ్ తీసి చూడాలి అంటే ఆమె పని లేదు కదా. ఎలక్షన్ కమిషన్ ఉన్న వాళ్ళు చూసుకునే, పోలీస్ ఉన్నది వాళ్ళు చూస్తారు, ఈయన చూస్తుంది ఏం అవసరం. క్యాండిడేట్ గా నాకు రైట్ ఉంది, రిగ్గింగ్ జరిగింది కాబట్టి నేను చేసిన అని అంటున్నారు. రిగ్గింగ్ ఈ ఎలక్షన్ ముందు ఎలక్షన్ కమిషన్ మొత్తం చెక్ చేసిన మొత్తం అది ఇల్లు ఇల్లు పోయి బోకస్ ఓటు ఉన్నదా లే ఒరిజినల్ ఓటు ఉన్నది చూసినాడు. ఈయనకి ఏమన్నా చెప్తే వాళ్ళకి చెప్పాలి, ఈయన పని లేదు ఇది చేసేది. జో మాధవి లతక కేస్ ఫైల్ హువా మల్లక్పేట్ పోలీస్ స్టేషన్ మే హిజాబ్ కే బారే మే ఆప్ క్యా బోల్నా చాహతే హై. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. जी ये मैं बोलना चाह रहा हूँ कि हमारा जो संविधान है वो हमको इजाज़त देता कि आप जो है आपके मज़हब पे अमल कर सकते, लेकिन जो है ये बताना चाह रहा था मैं कि पूरी ऊपर से पूरा आया कि पूरे ऑफिसर चेक करे लिस्ट वगैरह ये कौन बोकस है कौन क्या है, लेकिन इन्हों जो है इतना शिद्दत नहीं करना था लेडीज़ के ऊपर क्या अम्मा आप पीछे क्या बोल के देख लेना था. अब ये क्या है एक बुराई तो एक आई भी छे कि नकाब हटा के देखना
ये इजाजत तो नहीं देता हमारा संविधान जो है, हमारा हमारा जो इतना प्यारा कॉन्स्टिट्यूटी है, ये नहीं करना चाहिए था उनको। शिद्दत यानी शिद्दत नहीं करना था, ऑफिसर से रुजू कर देना था बेहतर तरीके से। इसमें जो है अगर इन्हों ऐसा कर लेते तो अच्छा रहता था, इन्हों शिद्दत करके गलत कर दी, गलत है, नहीं करना चाहिए, शिद्दत नहीं रहना चाहिए। लास्ट 40 इयर्स में MIM पार्टी वाला कुछ असदुद्दीन ओवैसी जैसे लोग वो कैनवासिंग में अच्छे से पार्टिसिपेट नहीं किया। बाद माधवी लता आने के बाद कैनवासिंग थोड़ा स्पीड शुरू हुआ, आप कैसे देखते हैं? नहीं 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 नहीं, देखिए एक तो गर्मी की शिद्दत है, फिर रमजान का महीना था, अब सब लोग इबादतों में रहते हैं तो आप भी समझना चाहिए। अब आप तो हमारे असद साहब जो है कोई तारुफ के मोहताज भी नहीं है, रमजान हो गए जाने के बाद आप जो है करें बस इतना ही से बस इस। और आप को तो बोलने की कोई जरूरत भी नहीं है, ये देखिए आप ये तरक्की, आप इतनी बड़ी ऑफिस बनाए, ये हमारे लिए यहाँ पे फेर से आया, यहाँ पे लिए नायक कॉलेज आया, आपकी निगरानी में छुआना भाई, आपकी सरपरस्ती थी और हमारे अकबरुद्दीन ओवैसी साहब की निगरानी थी खास, जो हमारा इतना एरिया डेवलप हुआ, हमारे फैसल भाई भी है यहाँ पे सीनियर आदमी, आपकी ज्यादा कोशिशें थी, सरपरस्ती किसकी थी? असद भाई की थी और हमारे आली जनाब अकबरुद्दीन ओवैसी साहब की थी, और आपकी मेहनत भी थी और हमारे कारपोरेटर साहब जनाब फहद बिन अब्दाद साहब की भी मेहनतें थी। ये बहुत एक अच्छी टीम है, इसके लिए आपको ज़्यादा कैनवेजिंग करने की भी ज़रूरत नहीं है, इसलिए कि बच्चा बच्चा हर आदमी बूढ़ा और सब लोग जानते हैं कि आप कैसी मेहनत करते हैं बैठ के। माधवी लता के बारे में केसेस हुआ था, वो केसेस को आप कैसे देखते? अब आप क्राइम करेंगे यानी कॉन्स्टिट्यूशन के खिलाफ, कानून के खिलाफ काम करेंगे तो रूल्स तोड़ेंगे तो वो तो एक्शन होगा इतना, मतलब वो केसेस के बारे में ये सही है नहीं? हाँ बिल्कुल सही है, रूल्स नहीं तोड़ना चाहिए। हमारे असद भाई भी थे, शिद्दत करे क्या, कोई क्रिमिनल बयान भी नहीं दिए हमेशा, ना तारीख उठाइए देते ना करते, एक एक अच्छे तरीके से एक अंदाज में कैनवेजिंग करते, ये बताना चाह रहा हूँ जी। ఓటింగ్ జరిగేటప్పుడు రిగ్గింగ్ జరిగింది, తన పేరు చెప్తే కరెక్ట్ పేరు చెప్పలేదు కాబట్టి ఇలా చేయాల్సి వచ్చింది, ఐడెంటిఫికేషన్ కరెక్ట్ లేదు అని అన్నారు. ఎవరు చెప్పిండ్రు? మాధవి లత గారు అక్కడ రిగ్గింగ్ జరిగిందని వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇదే చెప్తుంటారు అమ్మా, ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు చెప్తుంటారు, ఒక్కొక్కరు స్టైల్ ఉంటుంది, అది అందరిది ఉంటుంది, మీది ఉంటుంది, మాది ఉంటుంది, వీళ్ళది, వీళ్ళు అందరిది ఉంటుంది. ఇవ్వడు వాళ్ళకి తెలుసు, అసద్ భాయ్ ఏం తప్పు లేదు, అక్బర్ భాయ్ తప్పు లేదు, సమద్ భాయ్ తప్పు లేదు, కానీ లాస్ట్ 40 ఇయర్స్ నుంచి క్యాన్వాసింగ్ ప్రచారం అనేది ఎక్కువగా చేయలేదు MIM పార్టీ. ఈసారి ప్రచారం ఎక్కువ చేసిండ్రు, టెంపుల్స్ కి వెళ్ళిండ్రు, దీని అర్థం ఏంటి మరి? ప్రతి ఒక్క ప్రతి ఎవరు చెప్పిండ్రు? ఎనీ టైం వాళ్ళు పబ్లిక్ లోనే ఉంటారు, ఎనీ టైం, ఇప్పుడు మీరు ఒక గంట ముందు పిలిచండి వచ్చేస్తారు, వాళ్ళు పని చేస్తారు, ప్రతి ఒక్కరు చేస్తారు, ప్రతి ఒక్కరికి వాళ్ళు హిందూ ముస్లిం అని ఫీలింగ్ లేదు వాళ్ళ దగ్గర, ఏ పని ఉన్నా వచ్చి చేస్తారు వాళ్ళు, హిందూ ముస్లిం అని ఫీలింగ్ లేదు వాళ్ళ దగ్గర, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తారు వాళ్ళు. असल जो वोटर्स आया उनको वोट डालने नहीं दे रहे थे, वो वोट वोट के टाइम पे उन्होंने जो है ना वोट डालने वालों का टाइम खराब करे, और जो जो लोग असल वोटर्स आए थे उन्होंने रैगिंग बोल रहे, जो सही वोट डालने के लिए आए वो लोगों को जो है ना उन्होंने रैगिंग बोल रहे, रोक रहे थे, ये बहुत गलत है, और जो उनके ऊपर केस बुक हुआ वो हम मानते हैं कि सही है। और असदुद्दीन ओवैसी जब से हम देख रहे हैं, जब से अब तक के खाली डेवलपमेंट का काम कराते हुए आए, आधी रात को अगर कभी किसी को जरूरत पड़ी तो वो उठ के आके काम करते हैं उनके लिए, हिंदू मुसलमान उनके पास कोई फीलिंग नहीं है। हम यही बोल रहे हैं कि असदुद्दीन ओवैसी हम जो भी काम करे, बेहतरीन काम करे, हम उसको जो है ना शाबाशी देते हैं उनके लिए। हिजाब के बारे में क्या बोलना चाहते हैं वो इशू? हिजाब के बारे में उनको नहीं चाहिए था, उनको नकाब उठा के देखना, उनको कोई ऑफिसर नहीं थे, अगर कोई गलत है तो जो इलेक्शन ऑफिसर्स वहाँ पे मौजूद थे उनको जो है ना उनके जरिए से उन्हें चेक करवाना था अगर उनको डाउट था। हमारे मुस्लिम संविधान में, संविधान में उनको राइट है, कुछ कुछ गलत है तो उनको राइट के राइट है बोल के बोल रहे हैं। उनको उनको राइट नहीं है ना, उनको राइट नहीं है कि नकाब उठा के देखे, ऑफिसर के थ्रू उन्हें चेक करवाना था अगर उनको कुछ डाउट था, और उन्होंने 144 सेक्शन रहने के बावजूद इलेक्शन के दिन उन्होंने 15-20 लोगों को लेके साथ फिर रहे थे, इलेक्शन के दिन क्या जरूरत थी, उन्होंने इलेक्शन डालने वालों को, वोट डालने वालों को रोक रहे थे, वोट डालने नहीं दे रहे थे लोगों को। हिजाब के इशू आपको मालूम है? जी मालूम है। ये केस सही है या नहीं? ये केस देखिए मैडम, जो लेडीज आए वोट डालने के लिए आए
उनका वोटर आईडी कार्ड भी है, उनके पास स्लिप भी है, और रहा क्या उनका हिजाब उठा के जो उन्होंने देख रहे थे वो गलत है। क्यों बोले तो अगर उनको उनको डर था तो वहाँ पर पुलिस भी थी, वहाँ लेडीज पुलिस भी थी, वो लोग को बोल के उनके तुरंत ये हिजाब को उठा कर वो देख सकते थे, लेकिन उन्होंने खुद उनके हाथों से उठाना वो गलत है मैडम। उन्होंने क्या बोल रहे, मेरे हाथों से मैं नहीं निकला, उनको बोल दिया थोड़ा निकलो बोल के बोल दिया। उन्होंने निकालो बोले तो निकाले लोग, नहीं निकाले नहीं मैडम, उन्होंने बोलने के बाद निकाले, लेकिन हमारे को थोड़ा ऑब्जेक्शन हुआ, हमारे लेडीज को क्या है मालूम, वो घर में जाने के बाद प्रॉब्लम होता, उन्होंने हाथ लगाए, उन्होंने तो वो चीज का उनको उनको ऑब्जेक्शन हुआ। మాధవీ లత గారిది ఇష్యూ అయింది కదా, సేమ్ మార్వడీస్ కానీ ఇంకా ఎవరికి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఉంది, ఎక్కడైనా బయట దేశాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఇది ఐడెంటిటీ ప్రూఫ్ అనేది కంపల్సరీ కదా. ఎట్లా ఉంటది అంటే బయట దేశాలకు వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లలో లేడీస్ ముస్లింస్ లేడీస్ అనేది ఒక రూమ్ లోకి తీసుకెళ్లి చెక్ చేస్తారు, అంటే ఒక 10-20 మంది వేరే మొగాళ్ళ ముంగడ చెక్ చేయరు కదండి, ఒక సపరేట్ గా తీసుకెళ్లి చెక్ చేస్తారు. ఈమె వెనకాల మాధవీలత వెనకాల ఒక 20-25 మెంబర్స్ ఉన్న తర్వాత కూడా ఆమె లేడీస్ అంటే ముస్లిం లేడీస్ని వచ్చి హిజాబ్ తీసి చూడడం కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు. అది మీరు అంత డౌట్ ఉంటే మీరు పోలీసు ఉండే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉండే వాళ్ళకి చెప్పి కూడా ఆమె చెక్ చేయించవచ్చు, ఆమె వచ్చేలా చెక్ చేయడం కరెక్ట్ పద్ధతి కాదు. ఆమె మీద ఏదైతే కేసు బుక్ అయినా కరెక్ట్ 100% కరెక్ట్ అది. ఇంకోటి ఎలక్షన్ బూత్లో మీకు వచ్చి ఎలక్షన్ కాకుండా ఆపడము, కరెక్ట్ రీగింగ్ అవుతుందని ఓటర్స్ ని ఆపడము కరెక్ట్ కాదు, అది పద్ధతి. ఇంతకుముందు ఎంఐఎం పార్టీ ఎప్పుడు లేని విధంగా ప్రచారంలో పాల్గొంది, కొంచెం ఎక్కువ స్పీడ్ పెంచింది మాధవీ లత గారు. ఏం లేదండి, ఎనీ టైమ్ 24 అవర్స్ 24/7 వాళ్ళు ఎప్పుడు పబ్లిక్ లో ఉంటారు, ప్రతి వర్క్ చేస్తారు, ఎనీ టైం మాకు ఏమన్నా ప్రాబ్లమ్స్, ముస్లింస్ అని కాదు, హిందూస్ అని కాదు, ఏ మతం అని కాదు, ప్రతి ఒక్కరికి ఎనీ టైం హెల్పింగ్ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఈ టైం కూడా మేము కాల్ చేసి ఇక్కడ ఉంటారు వాళ్ళు, ఒక వితన్ 25-20 మినిట్స్ ఇక్కడ ఉంటారు వాళ్ళు. అలా ఏం లేదు, ఎప్పుడు పబ్లిక్లో ఉంటారు, ప్రతి వర్క్ చేస్తారు, మెడికల్ కాలేజెస్ స్కూల్స్ మెడికల్ హాస్పిటల్స్ ఎవ్రీథింగ్ ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కాలేజెస్ స్కూల్స్ ప్రతి ఒక్కటి మైనార్టీ వాళ్ళకి అని కాదు, ప్రతి ఒక్కరికి అవైలబుల్ ఉంటున్నారు, ఎప్పుడు వర్క్ చేస్తున్నా వర్క్లోనే ఉంటారు వాళ్ళు, ఎనీ టైం మాకు హెల్ప్లో ఉన్నారండి. అలా ఏం లేదు, ఎలక్షన్స్ అని రావడం చేయడం అట్లేదు, ఎప్పుడు పబ్లిక్లో ఉంటారు. హమారే అసర్ సాహబ్ బహుత్ అచ్చే హమారే దేఖో జిహెచ్ఎంసీ కి సామే ఫైర్ స్టేషన్ లేకి ఆయ్ యహాన్ కే ఉపగుడా కార్పొరేటర్ సమద్ బిన్ అబ్దాద్ ఫహద్ బిన్ అబ్దాద్ జో భీ యహాన్ కే హమారా కార్పొరేటర్ హై మంజలీస్ కా సాథ్ దియే మంజలీస్ కోర్ట్ మంజలీస్ కో కామయాబ్ కరీ. వేసి మాషాల్లా బహుత్ అచ్చే కామ్ కర్ రహే హై, అల్లాహ్ ఉన్కో కామయాబీ దే, जो उनकी मेहनत है अल्लाह ताला उनको दुनिया और आखिरत में कामयाबी दे, और जितनी वो मेहनत कर रहे हैं हमारे मुसलमान कौम के लिए वो आगे बढ़ते रहे, और ऐसे ही इत्तेहाद और इत्तेफाक रखे मुसलमानों में, हर हमारे जितने भी मुसलमान लड़के लड़कियाँ हैं जो बेरोज़गार है अल्लाह उनको रोज़गार से लगाए, और जो भी मेहनत कर रहे हैं असदुद्दीन अवैसी अल्लाह उनको ऐसे ही और कामयाबी देते रहे, और ऐसे ही जैसे वो अपने एरियो में काम कर रहे हैं वैसे ही जो मतलब जो उनके एरिया नहीं आते, जैसा कि जलपल्ली है पहाड़ी है वहाँ पर ACC सीमेंट है कि जो रोड जा रही है वहाँ पर बहुत तकलीफ है, तकरीबन 15-20 साल से अभी भी वही रास्ता मतलब वैसे ही है, तो अल्लाह उनको वहाँ पर भी देखने वाला बनाए, वहाँ पर भी वो देखे कि वहाँ पर कितने तकालीफ है और मुसीबतें हैं, वहाँ पर ट्रांसपोर्ट की कोई फैसिलिटी नहीं है, तो असद साहब से यही गुजारिश है कि जैसा वो OCT में डेवलप कर रहे हैं वैसे ही वो जलपल्ली सीमेंट की जो रोड है वहाँ पर भी वो वैसे ही डेवलपमेंट करें. అసదుద్దీన్ మరియు మాధవీ లత ప్రచారాలపై జనాలు మిశ్రమంగా స్పందించారు, చాలామంది క్యాన్వసింగ్కి ఇంతకుముందు అంత స్పీడ్గా అయితే రాలేదు, అప్పుడు చాలా స్లోగా మందకొడిగా వాళ్ళ ప్రచారం ఉండేది, అసలు చాలా ఏరియాస్లో వాళ్ళు ప్రచారంకి వచ్చేవాళ్ళు కాదు, కానీ మాధవీ లత వచ్చాక ప్రచారం చాలా బాగా ఊపందించారు అని చెప్పేసి అంటున్నారు. అట్ ది సేమ్ టైం ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే ముస్లిం సోదరులు లేదు, వాళ్ళు ఎప్పుడు కూడా డెవలప్మెంట్ ఓరియంటెడ్గానే ఉంటారు, ప్రజలు పిలిచిన వెంటనే ఒక 10 నిమిషాల్లోనే మా ముందుకు ఉండే అంత చేరువలో ఉంటారు, సో వాళ్ళకి ప్రచారం చేయాల్సినంత అవసరం కూడా లేదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మాతోనే ఉంటారు మాతోనే ఉంటారు అని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ కోటితో దిల్లీశ్వరి, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.